డియర్ చిల్డ్రన్ చిల్డ్రన్, ఇవాళ మనం జ్వలన ఉష్ణోగ్రత గురించి తెలుసుకుందాము. ఏ వస్తువైనా సరే ఉష్ణోగ్రత వద్ద, ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద మండిపోవటం ప్రారంభమవుతుంది. ఆ మండేటువంటి ఉష్ణోగ్రతని ఆ వస్తువు యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టెంపరేచర్ అంటారు. దాని మీద మనం ఒక ప్రయోగం చేద్దాము. సరళ ఎక్స్ప్లెయిన్ చేయమా. జ్వలన ఉష్ణోగ్రత కాగితపు కప్పులు, ఒకటి నీటితో ఉన్నది, ఒకటి నీటి నింపనిది, మగ్న పొత్తు అగ్గి పెట్టే. ఇప్పుడు నీళ్లు లేని కప్పు దగ్గర జ్వలన ఉష్ణోగ్రత ప్రారంభమైంది. అది దహనమవుతుంది కాబట్టి పేపర్ టీ కప్పు యొక్క జ్వలన ఉష్ణోగ్రత, అదే పేపర్ కప్పు ఇక్కడ నీళ్లు పోసింది, దీని పరిస్థితి ఇది కూడా అదే ఉష్ణోగ్రత వద్ద జ్వలన ఉష్ణోగ్రత ఉంటే అలానే కాలాలి. ఆ ఉష్ణోగ్రతను నీరు తీసుకుంటుంది కాబట్టి ఆ కప్పు కాలటం లేదు. ఈ పేపర్ కప్పు దహన ఉష్ణోగ్రతకి రాలేదు అంటే ఆ ఉష్ణోగ్రత మొత్తాన్ని కూడా లోపల ఉన్నటువంటి నీరు, అది వేడిగా ఉన్నది తీసుకున్నది కాబట్టి ఆ ఉష్ణోగ్రత మొత్తం కూడా నీరు తీసుకోవటం వల్ల పేపర్ కప్పు దహన ఉష్ణోగ్రతకు రాలేదు. ఓకే, దహన ఉష్ణోగ్రతకి బెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. వెరీ గుడ్.